దేవుడు అనుమతించాడంటే ఓకే. కొన్ని కొన్నిసార్లు మనం బుద్ధిహీనతను బట్టి కూడా తప్పుడు అడుగులు వేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ కూడా వచ్చింది ప్రాబ్లం. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చిన మార్గాన్ని నచ్చినట్టు చేసేసి దేవుని అనుమతి ఉంది కాబట్టి ఇట్లయిందంటే అది కూడా తప్పు. నువ్వు దేవుని మీద ఆధారపడితే అది వేరే సంగతి. నువ్వు బుద్ధిని ఆధారం చేసుకుని నీకు నచ్చినట్టు చేసేయమంటావు, ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని అనుమతితో జరిగింది, ఇది పాపం అంటే ఇది వెర్రితనం అవుతుంది. దీని వేరియేషన్ కూడా మంచిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే, ఇదిగో నేను ఇది చేసింది, దేవుని అనుమతి ఉంది కాబట్టి జరిగింది. దేవుని అనుమతి సరే, దేవుడు అనుమతిస్తే జరుగుతాయి, కానీ దేవుని అనుమతి లేకుండా కూడా చేసే అవకాశం ఉందా లేదా? సాతాను అయితే చేయలేడు, కానీ మనిషి అయితే చేయగలడు కదా. సాతాను దేవుని అనుమతి లేకుండా ఏం చేయలేడు. అనవైతే నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్పాను, దేవుని అనుమతి లేకుండా సాతాను ఏమీ చేయలేడు, ఇది పక్క, దాంట్లో ఇంకేం లేదు. అయితే దేవుని అనుమతి లేకుండా ఎవరు చేయగలరు? మనుషులు చెయ్యగలరు. కాబట్టి నేను ఇది చేశాను కాబట్టి నేను దేవుని అనుమతితోనే చేశాను, ఇది దేవుని చిత్తమే అనే వెర్రి మాటలు, మూర్ఖపు మాటలు, మోసపు మాటలు వద్దు. ఎందుకంటే కొంతమందికి ఏమంటా వాక్యం ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటా, వారికి అనుకూలంగా మలుచుకుంటారు వాక్యాలు. కాబట్టి మనుషుడు సాతాను దేవుని అనుమతి లేకుండా ఏమీ చెయ్యలేడు, ఇది గ్యారంటీ. దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. కాబట్టి సాతాను దేవుని అనుమతి లేకుండా ఏమీ చేయనప్పుడు మరి నేను కూడా దేవుని అనుమతి లేకుండా ఏమీ చేయను కదా అని చెప్పేసి, నేను ఏం చేసినా కూడా దేవుని అనుమతితోనే జరిగిందని స్టిక్కర్ అంటియొద్దు, లేదా నేనేం చేసినా దేవుని చిత్తమే అనే మూర్ఖపు మాట అనకూడదు. అందుకే ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గర్వం ఎప్పుడైతే గర్వం వస్తుందో గర్వం నుంచి కింది 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 మొత్తం కిందికి అయిపోతాం కానీ పైకి రాలేం. అందుకే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనము వర్ధిల్లాలి అంటే, ఆత్మలో ఎదగాలి అంటే, దేవుని చేత మనం ఎదిగింపబడాలి అంటే, అప్పుడు ఏం చేయాలి, గర్వము ఏమాత్రం కూడా మనలోనికి రాకుండా బహు జాగ్రత్త. సాధన ఏం చేస్తాడు, మనలోనికి ఏం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు, గర్వం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. లూసిఫర్లు ఏం తీసుకొచ్చాడు, గర్వం. జీవపటంబం ఎవరిలో, ఆదమవుల్లో తీసుకొచ్చాడు. ఎందుకు, ఫలిస్తున్న వారు ఏమైపోవాలి, ఎండిన ఎడారులైపోవాలి, మూడు బారిపోయిన జీవితాలు జీవించాలి. వీళ్ళు నిత్య జీవానికి లేదా జీవము ఆత్మీకతలోనికి నిత్య జీవంలో ఎదుగుతున్న వీరు ఏమైపోవాలి, మరణ ఛాయల్లో చీకట్లో మగ్గిపోవాలనే ఉద్దేశంతో సాతాను వారిలోనికి ఏం తీసుకొని వస్తాడు, గర్వం. అర్థమవుతుందా, గర్వం చాలా ప్రమాదం. కొంతమందికి ఏం తీసుకొని వస్తాడు, ఇదిగో నువ్వు ఏ పాపం చేయలేదు, నువ్వు చాలా మంచి వ్యక్తి అంటాడు, అది కూడా చాలా ప్రమాదం. కొంతమందికి ఎలా ఉంటుందంటే, సరే నేను వ్యభిచారం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను మోసం చేయలేదు, నేను ఇది చేయలేదు, నేను అది చేయలేదు, కాబట్టి నేను బాగానే ఉన్నాను, అది కూడా దేనికి దారితీస్తుంది, గర్వానికి. ఒకవేళ అందుకే శాస్త్రి పరిసయుడు సుంకరి ఇద్దరు గురించి అక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. స్వనీతి గురించి కూడా నేను చాలా చెప్పాను, అవునా, స్వనీతి ఎంత ప్రమాదమో చెప్పాను. స్వనీతి, గర్వము, వేషధారణ ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు. అందుకే ఇక్కడ నీవు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు లేదా ఆత్మలో ఎదగాలనుకున్నప్పుడు నీలోనికి ఏం తీసుకుని వస్తాడు సాతాను, గర్వం. నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే కానీ గర్వం ఏంటో నీకు, గర్వం దేంట్లో ఉందో ఎంత ఉందో నీకు తెలియదు. నువ్వేమనుకుంటావు, నేను బాగానే ఉన్నాను. లూసిఫర్ కూడా ఏమనుకున్నాడు, అలాంటి ఆలోచనలకు చోటించి కూడా బాగానే ఉన్నాను అనుకున్నాడేమో. దేవుడు శిక్షించేంత వరకు, దేవుడు దాన్ని నరికివేసేంత వరకు ఏం కాలేదు, తన ఆలోచనల తీవ్రత ఏంటో అర్థం కాదు. చాలామంది, అందుకే నేను అంటాను, చాలామంది మొన్న నష్కల్లో కూడా చెప్పినప్పుడు ఆలోచన గురించి చెప్పాను. దేవుని నడిపింపు, దేవుని ఆలోచన, మన ఆలోచన గురించి. అలాగే కొంతమంది ఏం చేస్తారు, చాలా చిన్న అంటే ఇది చిన్నదే కదా అనుకుంటారు, ఆ ఒక్క ఆలోచన నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక్క ఆలోచన, నాకాని ఏమనుకున్నాడు, ఇదిగో నేను ఏం చేస్తాను, ఈ వెండి బంగారం పై వస్త్రాన్ని తీసుకొని నేను దాచుకుంటాను అనుకుని, చిన్నదే కానీ ఆ ఆలోచన ఆయనకు ఆయన కుటుంబానికి ఏం తీసుకొచ్చింది, నాశనాన్ని తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. అలాగే నువ్వనుకోవచ్చు, లూసిఫర్ కూడా ఏం చేశాడు, ఆలోచించాడు, ఏమనుకున్నాడు, నేను ఇలా చేస్తాను అనుకున్నాడు. ఆచరణలోనికి తేకపోయినా లేదా ఇలా చేద్దాం అనుకునే ఆ మనస్సు ఆయనలోనికి వచ్చిన కారణాన్ని బట్టి ఏమైపోయింది, దేవుడు కోపం రగులుకుంది. అందుకే దేవుని ఉగ్రత ఏంటో, దేవుని కోపం ఏంటో చాలామందికి తెలియక విచ్చలవిడితనం ఎక్కువైపు.
సరే ప్రవర్తనలో నీకేం కావాలి, నువ్వు సరే కొంత చుట్టూ అందరు ఉన్నారు, నేను ఇలా చేస్తే వాళ్ళు చూస్తారు ఏమనుకుంటారు, నేను ఇలా అంటే వాళ్ళు వింటారు ఏమనుకుంటారు అనే ఒక ఏముంది భయం, దేవుని భయం కాకపోయినా మనుషుల భయం అని ఉందేమో. కానీ ఆలోచనలో విచ్చలవిడతనం అంటే ఈ ఆలోచనలకు ఎటు పడితే అటు చోటు, ఏది పడితే అటు. కానీ నీ ఆలోచనే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. లోతు కుటుంబాన్ని పెట్టాను నేను ముందు, నానా బైబిల్ నశికల్లో బైబిల్ క్లాసు పెట్టినప్పుడు లోతు కుటుంబాన్ని, తర్వాత సొలొమోన్ రాజు యొక్క పరిస్థితిని ముందు పెట్టాను. అలాగే ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది చిన్నదే అనుకోవచ్చు, ఆ చిన్న ఆలోచన ద్వారా నీ జీవితం నాశనమైపోతుంది. చాలామంది ఏమనుకుంటారు, అడుగు నా వల్ల నేను ఇది చేస్తే దేవునికి అవమానం వస్తుంది ఏమంటే, నీ ద్వారా దేవునికి అవమానం వచ్చినా దేవుడు ఏం చేస్తాడు, ఎప్పటికైనా నీ ద్వారా దేవునికి మహిమ తీసుకుంటాడు. ఏ విధంగా అదేంటో, ఫరో చావు ద్వారా దేవునికి ఏమొచ్చింది, మహిమ వచ్చింది. అట్లాగే నువ్వు బతికినంత కాలము దేవుని అవమానపరచుకుంటూ పోతే నీ చావు ద్వారానైనా దేవునికి మహిమ వస్తుంది. అనా ఓకే, అట్లయినా సంతోషమే అంటారు కొంతమంది మూర్ఖులు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అందుకే అవమానపరుస్తున్నాను, దేవుని అవమానపరుస్తున్నాను అనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ అర్వైత చిన్న ఆలోచన, ఎంత చిన్న ఆలోచన. మనకి ఆలోచనల గురించి ఎంత చెప్పినా కూడా చాలామంది ఆలోచన విషయంలో చాలామంది విఫలమైపోతున్నారు. ఏం చేయలేము ఇంకా, వాళ్ళంతటి వాళ్ళు నాశనం అయిపోవాలనుకుంటే ఎవరు ఏం చేయగలుగుతారు. దేవుడు కూడా రక్షణ కోరు వారికి రక్షణ ఇస్తానన్నాడు దేవుడు. లేదు ప్రభువా నాకు నీ రక్షణ వద్దు నేను నాశనం అయిపోతానంటే సరే నీ ఇష్టం అంటాడు. ఇంకేం చేస్తాడు దేవుడు, బలవంతం చేస్తాడా నిన్ను, మేము తాగి నశించిపోతాము, మేము బూతులాడి నశించిపోతాము, మేము వ్యభిచారాలు చేసి నశించిపోతాము, దొంగతనాలు చేసి నశించిపోతాము, లేదా రకరకాల ఏమంటే అబద్ధాలు చెప్పి నశించిపోతాం అంటే నీకు నశించిపోవాలని ఉద్దేశం ఉంటే నీ ఇష్టం. స్పష్టంగా కీర్తనలో రాస్తుంది, రక్షణ కోరు వారికి ఏమిస్తాడు, రక్షణ. విశ్వసించు వారికి కృపచేత రక్షణ. నువ్వు విశ్వసించినంతకాలం నీకు రక్షణ దొరకదు, రక్షణ దొరకదు. రక్షణ ఉచితమే కావచ్చు కానీ విశ్వసిస్తే రక్షణ. లేదు నశించిపోవాలి అనుకుంటే నశించిపోతున్నవారు రక్షింపబట్టుకు దేవుడు ఏమిచ్చాడు, తన అద్వితీయ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తును పంపించాడు. కానీ యేసుక్రీస్తు యందు విశ్వసించి రక్షణ పొందటం అనే వంతు ఎవరిది, నీది. ఆయన వంతు ఆయన చేసేసాడు. దేవుడు వంతు తన వంతు ఏదైతే ఉందో అది చేసేసాడు. ఇప్పుడు నీ వంతు లేదు, నేను ఎప్పుడో చచ్చేలోపు నేను రక్షణ పొందుతానులే అంటే అది ఉట్టి మాటే, అది వేస్ట్ మాట అన్నట్టు, దాంట్లో అర్థం పర్థం లేదన్నట్టు. ఎందుకంటే నువ్వు చచ్చేలోపు రక్షణ పొందుతావు అనుకోవడం భ్రమ. వాక్యములు ఏముంది, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. అంటే ఈ రోజు నువ్వు విశ్వసిస్తే ఇప్పుడే రక్షణ. లేదు నేను చచ్చేంత వరకు నేను రక్షణ పొంది అప్పటి వరకు చూస్తాను అప్పుడు రక్షణ పొందుతాను లే అంటే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను, లూసిఫర్ జీవితాన్ని ఎవరు నాశనం చేశాడు, సాతాను చేశాడా. సాతాను పని ఏంటి, ఆలోచనలు తేవాలి, కీడు చేయాలి, నాశనం చేయాలి, అంటే దేవుళ్ళు నడుస్తున్న వారిని తప్పించాలి. దానిపై దాన్ని సాతాను పని సాతాను చేసుకుంటాడు. నిజంగా నేను అంటాను, పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవునికి ఏం చేస్తా, మన భాషను బట్టు లేదా భార్య భర్తలు లేదా బంధువులు వాళ్ళు వీళ్ళని బట్టి కృతజ్ఞతలు చెల్లించడం కంటే ఎక్కువగా ఏమంట, ఎవరిని బట్టి, వాళ్ళని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తా, తర్వాత దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా, ఇవన్నీ కాకుండా వీటితో పాటు ఎవరిని కూడా, ప్రభువా సాతాను సృష్టించినందుకు వందనాలు అంటారు. ఎందుకంటే ఈ సాతాన్ అనే వాడు లేకపోతే మనుషులు రంగు బయటపడేది కాదు. కొన్ని కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడు అనా, మనకు హెల్పే చేస్తాడు. నేను ఇప్పుడు సాతాను ఇప్పుడు ఏంటో నాకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాను, ఈ మధ్య చాలా హెల్ప్ చేస్తున్నాడు. సాతాను ఏమనుకున్నాడు, వీడిని ఏం చేద్దాం మొత్తం అవమానం పరిచేసి తలెత్తుకోకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది అర్థమవుతుందా, సాతాను ఏం చేస్తాడో తెలుసో తెలియకో మనకేం చేస్తాడు, నాకైతే హెల్ప్ చేస్తున్నాడు దేవుని మహాకృపను బట్టి, నా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సాతాను, నాకేం చేస్తున్నాడు, హెల్పే చేస్తున్నాడు. చేస్తాను జనా, అందుకే ట్రైనింగ్ సెంటర్లకు వచ్చిన వాళ్ళని నేను అన్నా దేవుని ముందు ప్రార్థన చేసి, ఎవరైతే నిజాయిది పరులు ఉంటారో వాళ్ళని ఉంచు మిగతా వాళ్ళని వద్దన్న. అందుకే దేవుడు ఏం చేస్తున్నా ఖాళీ చేస్తున్నాను, దాంట్లో ఎవరు కూడా హెల్ప్ చేస్తున్నా, దేవుడు ఎట్లాగో వాళ్ళ రంగును బయట వేస్తున్నాడు, దాంతోపాటు ఎవరిని కూడా
సాతాను సాతాను లేనిపోని ఆలోచనలు తెచ్చి అది చేసి ఇది చేసి ఇది చేసి అది సైతాన్ చేయాల్సిన సైతాన్ పని చేస్తున్నాడు, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తున్నాడు, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా. అందుకే రంగులు ఏమవుతున్నాయి, బయటపడుతున్నాయి పడుతున్నాయి. మీరు నమ్మటం లేదో, దేవుడు ఖాళీ చేస్తున్నాడంటే దాన్ని ఏం చేయడానికి, నింపడానికి. ఖాళీ అయిపోతుంది కాబట్టి ఏమంటాం, అమ్మ బాబు అయ్య బాబు ఏమైపోయింది, ఖాళీ అయిపోతుంది, ఇంకా అందరు అయిపోతుంది, ఇంక దీన్ని దివాలా తీసేస్తాం, ఇదైపోతుంది అదైపోతుంది. నాకు ఆ వాస్తవం తెలుసు, సైతానికి కూడా తెలుసు. కాకపోతే సైతాన్ ఏం చేస్తాడు, ఏదో చేద్దాం అనుకుంటాడు, ఏదో అయిపోతుంది. అందుకే ఏమంట ఖాళీ అవుతుందంటే అర్థమేంటిది, నింపడానికి. సైతాన్ అనుకుంటాడు అయిపోయింది, ఖాళీ అయిపోయిండే. సైతాన్ ఏమనుకోవచ్చు, నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిని చూసి ఏం చేసి ఉండు, సంతోషపడి ఉండొచ్చు. ఇంక అయిపోయింది, భూమి అయిపోయింది, భూమి పని అయిపోయింది, దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టిస్తాడా, ఈరోజు ఏం చేశాను, భూమిని నేనేం చేశాను, నాశనం చేశాను, ఇంకా ఆకాశాన్ని కూడా నాశనం చేసేస్తాను, ఇది చేసేస్తాను అది చేసేస్తాను, ఎన్ని కలలు కలిగి ఉంటాడు. కానీ ఒక స్వరం వస్తుంది, వెలుగు కలుగును గాక అనే స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం వినగానే భయపడి ఎక్కడికో పారిపోయాడు. ఏమైపోయిందంట, చీకటితో నిండుకున్న భూమిని దేవుడు ఏం చేశాడంట, వెలుగు కలిగింది, అందులో నుంచి జలములను వేరు చేశాడు, ఫలించే భూమిని తీసుకొచ్చాడు, ఫలాలు ఇచ్చే భూమిని తీసుకొచ్చాడు, సూర్య చంద్రుని తీసుకొచ్చాడు, అన్న జంతువులు ఆకాశ పక్షులు సముద్రంలోని ఏమంట జీవరాశులు మానవుని కూడా దేవుడు సృష్టి. సాతాను ఏమనుకుని ఉంటాడు, అయిపోయింది భూమి పని, ఇంకా ఇది అయిపోయింది నేను పని ఇంకా అన్నాడు. కానీ అయిపోయింది అట్లాగే ఈరోజు ఏమంటే, ఇప్పుడు జరిగే పరిస్థితులు చూసి ఏమంటే, అయిపోయింది ఇంకా వీళ్ళ పని, ఏమో పెద్ద ఇది పెడతాడా అది పెడతాడా చూడు. అందుకే సాతాను కోపం ఏమవుతుంది, ఇట్లాంటి కొంతమంది ద్వారా బయటపడుతూ ఉంటుంది. అందుకే సైతాను అంటు చూడు ఏం చేస్తాను, చూడు ఏం చేసినా కూడా ఏం జరిగింది మీరు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఖాళీ అయ్యేది దేనికోసం, నింపడానికి. ఖాళీ అయ్యేది దేనికోసం, జోపులు గాలి అయినా ఏమంట ఆత్మీయంగా మనకి ఏమైనా సరే దాన్ని ఏం చేయడానికి, అర్థమవుతున్నా. అందుకే దేవుడు నన్ను ఏం చేస్తాను, నింపడానికి. అందుకే రాను దినాల్లో ఆత్మీయంగానే కాకుండా ఏమంట సేవపరంగా కూడా దేవుడు ఏం చేయబోతున్నా, నింపబోతున్నా. ఏం చేస్తున్నా, నింపబోతున్నా. హల్లెలూయా. అన్నా ఇలాంటి మర్మాలు అర్థమే అనుకో, ఇంకా సంతోషం తప్పేముండదు. అందుకే నేనేం నేను అంటున్నాను, నా మనసులో అదే వస్తుంది అంట, ఖాళీ చేసేది నింపడానికే, ఖాళీ చేసేది నింపడానికే. ఎందుకు ఖాళీ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు, ఏదైతే యథార్థత లేదో అవి తీసేసి అన్ని తీసేసి దేవుడు ఏం చేస్తాడు, తీసుకొస్తాడు. ఇంకా గిద్యోనికి 300, అందుకే సామెల్ పాస్టర్ చనిపోయేంత వరకు ఏమన్నవాడు, గిద్యోనికి 300 మంది దేవుడు ఎట్లా ఇచ్చాడు, అట్లా 300 మంది నిలబడాలన్నాడు. అప్పుడు నిలబడ్డారు లేదో నాకే తెలియదు, కానీ నేను కూడా అదే పదం అంట, గిద్యోనికి 300 మంది ఇచ్చినట్టుగా దేవుడు నాకు 300 మందిని ఇస్తాడు. అర్థమవుతుందా, ఎందుకు, ఎందుకంటే ఏం కావాలి, శత్రు సైన్యాన్ని ఏం చేయాలి, మిడతల వలె వచ్చి ఆక్రమించుకున్న సైన్యాన్ని ఏం చేయాలి, హతం చేయాలి. మనం హతం అయిపోవడానికి, మనం నాశనం అయిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, మనం నిలబడి శత్రువుని నాశనం చేయడానికి, శత్రువుని నిర్మూలన చేయడానికి, శత్రువుని ఏం చేయడానికి, హతం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే గర్వం, ఏమాత్రం కూడా గర్వం రానివ్వద్దు, కొంచెం కూడా నీలో ఏమాత్రం ఏ కొంచెమైనా గర్వం ఉంటే నువ్వు పైకి బదులు కిందికి వచ్చేస్తావు, నెమ్మది నెమ్మదిగా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోతా. అది దానికి ఎవరు బాధ్యులుగా, చాలామంది అనుకోవచ్చు, ఇదిగో దేవునికి అవమానం వస్తుందంటే దేవుడు అంత ఏం కాదు, అంత తక్కువ అంచనీయకు దేవుడిని. నీ ద్వారా దేవునికి అవమానం వస్తే నీకంటే ఏమంట, నీకంటే నీచమైన స్థితిలో ఉన్న వారి ద్వారా దేవుడు ఏం తీసుకుంటాడు, మహిమ తీసుకుంటాడు. దేవునికి చెందవలసిన మహిమ ఎటు పోదు. నువ్వు అవమానపరిచినంత మాత్రాన దేవుడు అవమాన పాలైపోతాడు అనుకుంటే కాదు. హల్లెలూయా. అదా, నువ్వు అవమానపరిచినంత మాత్రాన దేవుడు ఏమైపోతాడు, అవమాన పాలైపోతాడు అనుకోవద్దు. దేవుడు ఎవరి ద్వారా మహిమ తీసుకోవాలి, వారి ద్వారా మహిమ. ఒక్కరు అవమానపరిస్తే ఒక్కరు అవమానపరిస్తే ఏమి వందల మంది దేవుని మహిమపరుస్తారు. అప్పుడు ఈ అవమానం ఏమైనా పనికొస్తుందా, పనికొస్తుందా, చీపురు పుల్లతో సమానం. ఏమంట తీసి పక్కన పడేస్తారు. అందుకే ఏమంటావు, దేవునికి అవమానం వస్తుందేమో, దేవునికి అవమానం వస్తుందేమో అని నిన్ను నువ్వు ఎన్నాళ్ళు వేషధారణతో కప్పుకుంటావు, గొర్రె బొచ్చేసుకొని తోడేలు వంటి స్వభావాన్ని ఎన్నాళ్ళని కప్పేస్తావు.
ఏదో ఒకరోజు దేవునికి నీ ద్వారా అవమానం రాక తప్పదు. దేవుడు రోషం కలిగి నీకంటే హీనాది హీనమైన ఘోరాది ఘోరమైన పరిస్థితులు ఉన్న వారిని లేపి ఏం చేస్తాడు? రెండంతల దేవుని మహిమ తీసుకుని. అందుకే వాక్యంలో ఏముంది, నా మహిమ నేను ఎవరికి ఇవ్వను. అర్థమవుతుందా? దేవుని మహిమకు ఆటంకంగా అభ్యంతరంగా ఉంటే అది అయ్యేదే కాదు. నేను దేవుని మహిమపరచను, దేవుని అవమానపరుస్తానంటే ఎన్ని రోజులు? కొన్ని రోజులు. ఏదో దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని అవమానపరచుంటావు. కానీ దేవుడు అవకాశం ఏమంట, నీకంటే హీనమైన దశలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? అందుకే నేను అదే చేస్తున్నాను. రానున్న బైబిల్లో రాస్తుంది, స్పష్టంగా రాస్తుంది, రాజకుమారునికి వివాహం జరిగిందంట. ఏర్పరచబడిన వారిని పిలిచాడంట. పిలిస్తే మాకు పనులు ఉన్నాయని వెళ్ళారంట. వాళ్ళు రాలేదంట. అప్పుడు తన దాసులను పంపించి రాజవీధిలో ఉన్న వారిని అందరిని తీసుకొచ్చి ఏమంట, నా విందుశాలను నింపాడంట. అనా అది వాక్యం, అది దేవుడు. అందుకే ఏర్పరచబడిన వారు ఒకవేళ వెళ్ళిపోయినా ఏమవుతుంది? అందుకే మా నేను పోయాను. పాస్టర్ ఏం చేసేది? వెళ్ళి మీరేం చేస్తారంటే రోడ్డు మీద అక్కడ ఇక్కడ ఉన్న వారిని అందరిని తీసుకొచ్చేయమన్నాను. అనేసరికి మేము పోయాం, బస్టాండ్లో రైల్వే స్టేషన్లో తిరిగాం. తిరిగేసరికి ఒక అబ్బాయి మాకు కనిపించాడు. కనిపించేసరికి ఇంటి ఇల్లు వదిలిపెట్టి వచ్చాడు. ఎక్కడ బస్టాండ్లో ఎక్కడో కూర్చున్నాడు. నేను ఇంకో బ్రదర్ ఉన్నా, పోయానంట. బ్రదర్ తమ్ముడు ఏంట ఆపు, ఏం గర్లేకర్ జాయింగ్ ఆ పాయింగే అది ఇదని అడిగాను. అడిగేసరికి వస్తామన్నా. ఇంకొకళ్ళు ఎవరో తీసుకొని, ఇంకొకరు సాధు ఆయన మొత్తం గడ్డం పెంచుకొని ఆయన అట్లా రోడ్డు మీద ఉన్న బస్టాండ్లో రైల్వే స్టేషన్లో ఉన్న వారిని ఇచ్చి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి బట్టలు కొనిచ్చి వారికి ఏం చేశాం? అర్థమవుతుందా? అనా అట్లా ప్రేమైన గవర్నమెంట్ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఒకవేళ ఖాళీ అయినంత మాత్రాన్ని నింపడం దేవునికి ఎంతసేపు? అందుకని అంట లైన్ కడతారు. నేను కూడా నమ్మసక్యం కాదు, కానీ దేవుడు చెప్పిస్తున్న మాట, నేను అహంకారంతో చెప్పట్లేదు అన్నమాట. లైన్ కడతారు. అందుకే ప్రేమిని దోర్మిడి ఈరోజు నేను ఒకటే మాట, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా, నీ గర్వం నిన్నేం చేస్తుంది, కిందికి తీసుకెళ్తుంది. కానీ పైకి నువ్వు ఆత్మలో ఎదగకపోవడం కారణం భర్త ఆటంకం కాదు, భార్య ఆటంకం కాదు, ఎవరూ కాదు, నీలో నా అహంకారమే. ఎందుకంటే దేవుడు నిన్ను ఉజ్జీవింపజేయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను మన్నింపజేయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు, ఆత్మలో ఎదిగింపజేయాలనుకుంటున్నాడు. అయితే దానికి ఆటంకం ఎవరు? సాతాన్ కాదు, భార్యాభర్త కాదు, లేదా ఇంకెవరో కాదు, ఎవరంట? నీలో నా అహంకారం. చూడండి ఎంత భారీ నష్టం జరుగుతుందో. అందుకే ఈరోజు నేను ఎదగలేకపోతున్నానంటే దానికి కారణం నేనే, నా అహంకారమే, నా అతిశయమే, నా విర్రవీగుతున్న దుష్టత్వమే. కాబట్టి నా అహంకారాన్ని ఈరోజు నేనేం చేస్తాను? విడిచిపెడతాను. అహంకారాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేస్తావో, విర్రవీగుతున్న దుష్టత్వం ఎప్పుడైతే మానుకుంటావో. అందుకేముంటే విర్రవీగుతున్న దుష్టత్వం, సమస్త కల్మషమును విడిచి విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని సాత్వికమైన మనసుతో అంగీకరించమని వాక్యం సెలవిస్తుంది. అందుకే వాటిని ఎప్పుడైతే నువ్వు తీసేస్తా అప్పుడు ఏమైపోతుంది? అప్పుడు ఆత్మలో పైకి పోతా, ఆత్మలో ఎదుగుతా. అదే ఒకవేళ అహంకారం చోటిస్తే ఏమవుతుంది? లూసిఫర్లా కిందికే పోతా. ఎక్కడో ఉండే వ్యక్తి నేల మీద పడ్డాడు, నేల మీద నుంచి కిందికి పోతున్నా. అవునా కదా? ఒకసారి ఆ వచనం చూడండి, ఇక్కడ 14 యెషయా గ్రంథం 14 అధ్యాయంలో రాస్తుంది, 12 వచనం చూడండి. చూడు ఇక్కడ, నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. కింద ఏమని రాసింది చూడండి, ఇక్కడ 15 వచ్చింది అండి. త్రోయబడితివి అని ఉంది, కానీ త్రోయబడదు. కాబట్టి ఇక్కడ ఏముందంట, ఫస్ట్ ఎక్కడ పైనుంచి ఎక్కడ పడ్డాడు? ఇక్కడ నుంచి నేల మీద పడ్డాడు. నేల మీద నుంచి ఎక్కడికి పోతున్నాడు? పాతాళానికి పోతున్నాడు. అంటే కిందికే పోతున్నాడు కానీ పైకి రావటం లేదు, కిందికే. అందుకే ఒక గర్వానికి చోటించి ఒకసారి కింద పడ్డామంటే ఇంకా కిందికే పైకి రాము. ఇంకా చాలామంది ఏమనుకుంటారు, నేను పడిపోయినా లేస్తాను. మలాకి మీకా గ్రంథంలో రాసింది కదా, సాతానాను నా మీద అతిశయించుకుని నేను పడ్డా కూడా లేస్తాను. నీతిమంతుడు 7 పడ్డా లేస్తాడు. సరే, ఏదో అనుకోకుండా ఏదో బలహీనతను బట్టి అక్కడ ఇక్కడ పడితే ఓకే,
కానీ గర్వంలో పడితే గర్వానికి చోటు ఇస్తే, అందుకే సామెతలో స్పష్టంగా రాస్తుంది కదా ఏమనుంది, నాశనానికి ముందేమొస్తుంది గర్వం. అంటే గర్వం నాశనానికి దారితీస్తుంది. అందుకే గర్వాన్ని రానివ్వద్దు కొంచెం కూడా. లేదు నేను గర్విస్తాను తర్వాత మళ్ళీ మారుమనసు పొందుతానంటే కాదు బ్రదర్ సిస్టర్, సాధానికి మారుమనసు లూసిఫర్కి మారుమనసు పొందే అవకాశం కూడా. ఎన్ని దుష్టాత్మలు నన్ను క్షమాపణ కోరుకున్నాయి, నేను అన్నాను మేము నిన్ను క్షమించలేము. దేవుడే క్షమించినప్పుడు మేమేం క్షమిస్తాం నిన్ను, నన్నాలు పెట్టి క్షమించు క్షమించు అంటే నీకు శిక్షే, క్షమాపణ లేదు శిక్షే. శిక్షే. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏమర్థం చేసుకోవాలి, గర్వం మహా. ఒకసారి గర్వించి కింద పడ్డామా కిందకే పోతాం కానీ పైకి రాలేము. కానీ దేవుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు, కాస్ట్ టు గ్రో అంటే నేనేం చేయాలి, ఎదిగింపజేయాలనుకున్నా, పైకి ఫలించే చెట్టుగా నేను చేయాలనుకుంటున్నాను, అనేకులకు దీవెనగా నేను చేయాలనుకుంటున్నాను, ఆశీర్వాదానికి కారకునిగా నేను చేయాలనుకుంటున్నాను. కానీ అది జరగాలంటే ఏం కావాలి, నల్ల బైబుల్ పడితే కాదు, చర్చికి వస్తే కాదు, ఏసయ్యా ప్రభువా అంటే కాదు, ఏం చేయాలి, దీన మనస్సు ఏమంట తగ్గింపు హృదయం ఉండాలి. నిన్ను నువ్వు దూలిగాను బూడిదగా ఎంచుకోవాలి, ప్రభు ఇందులో నాదేమీ లేదు, ప్రభు ఇందులో నాదేమీ లేదు. అందుకే ఆ పాట ఏమీ లేదు నా ఎంత అతిశయం. మీరు నమ్మతలే స్టార్టింగ్లో ఆ పాట పాడినప్పుడు నాకైతే ఎంత దుఃఖం వచ్చింది, అదొక్కటి గుర్తు చేసుకుంటే ఆ ఒక్క పాట నిజంగా నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే నిజంగా నాలో ఏమీ లేదు అతిశయించడానికి, ఒక్క కనీసం దీంట్లో ఒక చిన్న ఇదే ఇది ఉంది, ఇది చిన్న దీంట్లో కూడా నేను అతిశయించడానికి లేదు, ఏమీ లేదు నేను అతిశయించడానికి. ఆ మాట అన్నప్పుడు తండ్రి సంతోషపడతాడు, ఇదిగో వీళ్ళు ఎదిగింపబడటానికి, వీళ్ళు ఆత్మలో వృద్ధి చెందడానికి అర్హులు అని దేవుడు ఏం చేస్తాడు, నిన్ను పెంచుతాడు, నిన్ను ఎదిగింపజేస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వెంత పెద్ద ఏమంటే అబ్రహామును దేవుడు ఎంతగా వర్ధిల్లాడు వర్ధిల్ల చేశాడు, ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఇప్పటికీ ఈ భూమి మీద నుంచి అబ్రహాం గుర్తే కానీ అబ్రహాం సంతానమే కానీ ఏం కాలేదు, లయము కాలేదు. ఈ భూమి లయమైపోతుందేమో కానీ కొత్త భూమి కొత్త ఆకాశంలో కూడా ఎవరు ఉంటారు, అబ్రహాం సంతానం ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని మన సంతానం కూడా ఎక్కడ ఉండాలని చూస్తున్నాడు, కొత్త భూమి కొత్త ఆకాశంలో. అందుకే ఈరోజు నేను అంటాను నువ్వెంత తగ్గించుకుని, ఒకటే మాట ప్రభు నా ఎందు ఏమీ లేదు. నిజంగా నేను అంటాను సరే మిగతా దాంట్లో పడ్డావేమో లేచే, కానీ గర్వంలో పడితే లేచే అవకాశం ఉండదు. దయచేసి వాక్యం తెలియకపోతే తెలియనట్టుగా ఉండండి. ఒకవేళ వాక్యం తెలియకపోతే నాలాంటి ఏదైతే నేను నాకు అంత తెలియకపోయినా సరే దేవుడిచ్చిన జ్ఞానం బట్టి నాలాంటి వ్యక్తిని అడిగితే నేను మీకు ఏం చేస్తాను జవాబు చెప్తాను అని మీకు మీరేదో ఆలోచన చేసుకొని ఏముందిలే పడిపోయినా లేస్తాము, వాక్యంలో రాస్తుంది నీతిమంతుడు 7 సార్లు పడ్డా లేస్తాడు. సరే అది ఎందులో ఏదో చిన్న నోరు జారి అబద్ధం ఆడాం, లేదో ఒక చిన్న గీతం చేసావు, సరే దాంట్లో నీకేమన్నా క్షమాపణ కోరుకునే అవకాశం ఉందేమో, కానీ గర్వంలో పడితే గర్విస్తే గర్వానికి చోటిస్తే నాశనం తప్ప మళ్ళీ తిరిగి లేచేది అనేది ఉండదు. పడిపోవడానికి ముందు ఏమొస్తుందంట, అహంకారపు మనస్సు. అందుకే గర్వంలో పడితే మళ్ళీ తిరిగి లేచే అవకాశము ఉండదు. అవునా, గతంలో గర్వించిన వాళ్ళు ఉన్నారు లేదా, గర్వించిన కారణాన్ని బట్టి వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. నేరం నా మీద నెట్టేయచ్చు, ఓకే చలాకీగా నేరం నా మీద నెట్టొచ్చు, కానీ ఎవరు ఏంటి అనేది తీర్పు దినాన దేవుడు ఏం చేస్తాడు. ఇప్పుడు మనుషుల ముందు ఏంట మెప్పు కోసము మేము మంచి వాళ్ళు చెడ్డ అని చూపించడానికి నేరం ఎవరి మీద నెట్టేయొచ్చాము, కానీ ఏం చేయలేము. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇంత ఆవగింజంత కూడా మనమేం కావద్దు గర్వం, కొంచెం కూడా గర్వం అస్సలే ఉండొద్దు గర్వం, దేని విషయంలో గర్వం, అతి గర్వపు మనస్సు రానివ్వద్దు. ఒకవేళ గర్వపు మనసు వచ్చినట్టుగా గర్వపు ఆలోచనలు నేను పీడిస్తున్నప్పుడు వేధిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, మోకాలు నీ ప్రభు అవసరమైతే ఒక పూట అన్నం మాని ప్రభు ఇదిగో నాయన
మోకాలు నీ ప్రార్థన చేయి. గతంలో దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకో, అప్పుడు ఏమవుతుంది అనా నీ మీద నీకు అసహ్యం పడుతుంది. కానీ గర్వించాలని మనసు రాదు. కానీ ఈరోజు చాలామంది అంట మేమేం తక్కువ, మాకేం లేదు, ఇది అది అని ఏంట. నువ్వు ఏ విధంగా గర్వించినా సరే గుర్తుపెట్టుకో, నేమంట ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, కింద 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 కిందికే వాళ్ళ పైకి రారు. దేవుడు మనం ఏం చేయాలనుకుంటున్నాడు? ఆకాశంలో నక్షత్రాలుగా చేయాలనుకుంటున్నాడు. అంటే ఆకాశంలోని నక్షత్రాలుగా, అదట లోకానికి వెలుగుగా. ఏమంటే కొంచెము కింద పెట్టలేదు, ఎక్కడ పెట్టి దీప స్తంభం మీద పెట్టి ఏం చేస్తున్నాడు? వెలిగి వెలిగించాలను పైన పెట్టాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని. నువ్వేం చేయాలనుకుంటున్నా? వెలిగించని క్యాండిల్, వెలుగు ఇప్పుడు క్యాండిల్ ఉంది, క్యాండిల్ని మనం ఏం చేయలేదు, వెలిగించలేదు. ఆ క్యాండిల్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మూలపడి ఉంటుంది. కానీ వెలిగించిన క్యాండిల్ మాత్రం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఎందుకు? అంతా వెలిగియాలని. అలాగే ఈరోజు దేవుడు నిన్ను పైన పెట్టాలనుకుంటున్నాడు, నిలబెట్టాలనుకుంటున్నాడు, పైకి లేవనెత్తాలనుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నా, నువ్వేం చేస్తున్నా? అందుకే దయచేసి ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏమీ లేదు నా ఎందు అతిశయించడం. నీలో కానీ నాలో కానీ మనలో కానీ ఎవరిలో కూడా ఏం లేదు, అతిశయించడానికి ఏమీ లేదనే విషయాన్ని పక్కా గుర్తుపెట్టుకోవాలి. భయపడుతున్నారు. అందుకే మళ్ళీ చెప్తాం, గర్వానికి చోటిస్తే డౌన్ 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 డౌనే కానీ అప్ ఉండదు. ఇంకా తగ్గించుకున్నామనుకో దీన మనసు, దీన మనసు, అప్పుడేమవుతుంది? దేవుడు ఏం చేస్తా? అందుకే అబ్రహాం అన్న మాట అంట, బూడిదనైనా నేను మాట్లాడ తెగిస్తూ ఉన్నానంటే ఆ మాట, ఆ బూడిదనైనా నేను అంట చూడాలి, నాకు చాలా ఇష్టం. అలాగే మనని మనం బూడిదగా ఏమంటే దూలిగా ఎంచుకోవాలి. లేదు మేము, అందుకే చాలామంది గర్వపు మాటలు, మహాగర్వపు మాటలు, ఏంలో ఏముండవు, ఏంలో ఏం. మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అనుకున్నా ఇది అది లేదు, కానీ తింటానికి కూడా సరిగ్గా ఉండదు, కానీ గర్వం మాత్రం చాలా ఉంటుంది. చాలా చూశాను నేను, చాలా చూశాను. కనీసం ఒక మేమంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళన్నా గర్వించకుండా ఏం చేస్తారు, తగ్గించుకుంటారు, లేదా మేమెంతలే మాదెంతలే అన్నట్టు ఉంటాను. కానీ వీళ్ళకి ఏముండకపోయినా కూడా ఏముంటుంది, గర్వానికి ఏం తక్కువండదు. అందుకే ఒకటే చెప్తున్నా, ప్రభు యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సరంలో మీకు ఒకటే మాట చెప్తున్నాను, గర్వం మీ నాశనానికి మూలం. 2020లో నువ్వు ఎంత గర్వించావో గర్వించలేదు, అది నీ జీవితాన్ని, నీ జీవితాన్ని ఒకసారి నువ్వు చూస్తే తెలుస్తుంది. నువ్వు కిందికి ఆత్మీయంగా నువ్వు కింది స్థాయికి పోయావా పై స్థాయికి పోయావా? నీలో గర్వం లేకపోతే నువ్వు ఆత్మలో ఎదుగుతావే తప్ప నువ్వు కిందికి, దేవుడు నిన్ను ఎదిగింపజేస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు. విస్తరిస్తూనే ఉంటావు, ఎదుగుతూనే ఉంటావు. దేవునితో మనం ఏం చేయలేము, ఆటలు ఆడలేము. అందుకే ఒకవేళ నిజంగా నీలో దీన మనసు ఉంటే, తగ్గింపు హృదయం ఉంటే, అప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటున్నా? ఆత్మలో ఎదిగింపజేయాలనుకుంటున్నా. అయితే ఏం కావాలి దేవునికి? నీలో ఏం చూడాలనుకుంటున్నా? దీన మనసు, సాత్వికమైన మనసు, విరిగి నలిగిన హృదయం నీలో చూడాలనుకుంటున్నా. విరిగి నలిగిన హృదయం ఏం చేయాలనుకున్నా? చూడాలనుకుంటున్నా. అందుకే ప్రేమిందో అనిబడి ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నా? ఎదగాలనుకుంటున్నావా? ఎదగాలనుకుంటున్నావా? ఆత్మలో ఎదగాలనుకుంటే ఈరోజు నేను నువ్వు తగ్గించుకో. నువ్వు అనుకోవచ్చు నా నీ ముఖాన్ని, మళ్ళీ చెప్తాను, నీ ముఖాన్ని చూసి మోసపోయిన రోజులు పోయాయి. మళ్ళీ చెప్తున్నా, రాను దినాల్లో దేవుడు నన్ను నా ద్వారా చాలా ప్రవచనాలు చెప్పించబోతున్నా. రాను దినాలను ఇంకా చాలా చాలా ఆత్మీయంగా దేవుడు చాలా విషయాల్లో ఏం చేయబోతు, ముందడుగు లేదా ముందుకు నడిపించబోతున్నా. అందుకే దయచేసి ఈరోజు అయిపోయింది, చాలా మటుకు అయిపోయింది, చాలా ఏమంటారు నష్టపోయింది అంత పోయింది, ఇంకా నష్టపోవడానికి నేను సిద్ధంగా లేను. అందుకే 2021లో మనం వర్ధిల్లాలి, నేను వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి, సంఘం అందరము ఆత్మలో ఎదిగింపబడాలనేదే దేవుని చిత్తం. అందుకే నేను ఇంత చెప్తున్నాను. అందుకే తమ అహంకారాన్ని బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని కాలదంతా, దేవుడిచ్చిన అవకాశం ఏం చేస్తా కాదంట.